మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799789788. ఇప్పుడు మీరు కంపారిజన్ లో అండి, దేవనేని శ్రీనివాసరావు గారు, మీరు ఇద్దరు మంచి ఫ్రెండ్షిప్, ఆయన కూడా సేమ్ ఈ రీమేక్స్ దీనికి సంబంధించి, కానీ ఆయన మార్చరు అనుకుంటే ఎక్కువ, మీరు మారుస్తుంటారు, అదేనా తేడా? మార్చడం అంటే అంటే ఒక కమర్షియల్ డైరెక్టర్ దగ్గర నేను వర్క్ చేశానండి, అది అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు కోదండరామరెడ్డి గారి దగ్గర, కోదండరామరెడ్డి గారు ఈజ్ ఎ వండర్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్, కరెక్ట్, మ్యూజికల్ సెన్స్, డ్రామా ఎంత ఉండాలో అంత. ఒక రచయిత, ఒక రచయిత పనిచేసిన తర్వాత మళ్ళీ ఇంకో రచయితను మారుస్తాడు ఆయన, ఎందుకంటే వాళ్ళ అంటే వాళ్ళ వల్ల ఎంత మేలు జరుగుతుంది ఇండస్ట్రీకి. అంటే జనరల్గా రీమేక్ భయపడతా ఉంటారు, అంటే అది ఏదన్నా మారిస్తే మళ్ళీ అంటే మార్చడం అంటే ఆ సోల్ ఎక్కడ మిస్ కాకుండా చేసుకుంటామండి. ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు ఎంటర్టైన్మెంట్ పెట్టుకోవడం తప్పు లేదు కదా సినిమాకి. నిర్మాత మనల్ని నిజంగా, నేను ఎప్పుడు నిర్మాత నాకు అందరికంటే ఎక్కువ నిర్మాతే, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నిర్మాత గొప్పతనాలు చదువుకున్నాను నేను. దుక్కుపాటి మధుసూన్ రావు గారు, నిర్మాత వస్తే హీరోలు లేచి నిలబడే రోజులు నేను అబ్జర్వేషన్లో, నా అబ్జర్వేషన్లో ఉంది. నేను 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 సెట్లో పనిచేసిన శ్రీరంగనీతులు డివి నరసరాజు, నేను నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేది ఆ రోజులు. నేను తప్పు రాసా ఒక వర్డ్, తప్పు రాస్తే సెట్లో షూటింగ్ జరుగుతుంటే నాగేశ్వరరావు గారు, శ్రీదేవి గారు వాళ్ళు ఉన్నప్పుడు ఇలా కూర్చునేవాడు డివి నరసరాజు గారు, కూర్చుని నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు ఆ డైలాగ్ కరెక్ట్ కాదే అని అన్నాడు. ఆయన దగ్గరికి వచ్చాడు, ఓకే ఓకే, పేపర్లో ఉన్నది, డైలాగ్ పేపర్లో ఉన్నదే చెప్పాను నరసరాజు గారు అన్న, లేదు ఇది ఫెయిర్ చేసింది ఎవరంటే నన్ను పిలిచారు, ఓకే నన్ను పిలిచారు. ఇట్లా చూశాడు, చూసి ఈ వర్డ్ తప్పు రాయటం వల్ల మొత్తం ఈ సిచ్యువేషన్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మారిపోదు తెలుసా నీకు, ఓకే అని చెప్పి అన్నాడు. నిజంగా మారం, నిజంగా అది సత్యం. రాజశేఖర్ గారి సినిమా రాజాబాబు కొంచెం వివాదాల మధ్య జరుపుకుంటూ ఎండ్కి వచ్చిన తర్వాత కూడా మీకు అనుకున్నంత సంతృప్తినివ్వల. యాక్చువల్గా అది వివాదం అనేది ఎక్కడొస్తుంది, నాతో రాదండి, నాతో 100% రాదు, ఓకే, ఎందుకంటే నేను నిర్మాత అంటే గౌరవం ఉంది నాకు ఫస్ట్ నుంచి, ఓకే. ఎప్పుడైతే అక్కడ కూడా బ్రహ్మానందం గారు అందులో కామెడీ చేయటం, అవును ఆయనకి గెటప్ కూడా ఉందిగా, మన అక్కినేని గారి, అక్కినేని గారిది అది గెటప్. రాజాబాబులో అసలు కామెడీ లేదు ఒరిజినల్లో. మీరు ఇచ్చిన గెటప్ అదేనా? చంద్రముఖి గెటప్, చంద్రముఖి గెటప్ ఎవరికి ఇచ్చాం, అందులో కృష్ణ భగవాన్కి ఇచ్చాము, అవును, కోవై సర్లాగే చంద్రముఖి పాత్ర, బ్రహ్మానందం వైరముత్తు క్యారెక్టర్, రైట్ రైట్. అందులో యాక్చువల్ కామెడీ లేదు, ఈ కామెడీ ఎందుకు పెట్టారు అనే దాని మీద చిన్న కాంట్రవర్సీ వచ్చింది. కామెడీ అనేది సినిమాకు ఉంటే తప్పే ఉంది సార్, ఏ నిర్మాత అయినా సినిమా సక్సెస్ఫుల్గా కావాలని కోరుకుంటారు. రాజశేఖర్ గారికి అంతకుముందు 2 పిక్చర్లు దెబ్బతిన్నాయి. రాజశేఖర్ గారు అందంగా ఉన్నాడు ఇప్పటికి కూడా, ఇప్పటికి కూడా బాగున్నాడు ఆయన, ఆయన అందంగా చూపెడుతూ సినిమాలో ఒక ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ ఉన్నందువల్ల తప్పు లేదు కదా మనకి అని అంటే నిర్మాత గారు కామెడీ ఎందుకండి అలా వెళ్ళిపోదాం అలా వెళ్ళిపోదాం అని అన్నారు. వద్దులేండి, ఉంచుకుందాం ఉంచుకుందాం, చంద్రముఖి మంచి సక్సెస్ఫుల్ మూవీ, దాన్ని ప్యారడీ చేస్తున్నాం ఉంచుకుందాం అని అంటే సరే యాక్సెప్ట్ చేశారు. మెల్లమెల్లగా బ్రహ్మానందం గారు ఎందుకో మరి అది ఎందుకో ఫైర్ అయింది, ఇది ఫైర్ అయిన తర్వాత నిర్మాత గారు నాతో కొద్దిగా ముభావంగా ఉండటం మొదలుపెట్టాడు. అది అది ఒక కాజ్. ఒకటి బ్యాంకాక్లో పాటలు తీయటం రాజశేఖర్ గారితో ఇప్పుడు బ్యాంకాక్ పాటలు అవసరమని ఎవరో ఫైనాన్సరో ఎవరో ఇది చేశారు. అసలు ఈ సినిమాకి ఫైనాన్సే ఇవ్వమన్నారు, సినిమాకి ఫైనాన్స్ ఇవ్వమన్నారు. సార్ ఏంటి సార్ మీరు ఏదో బాలెట్టన్ అనే ఒక కథ మంచి కథే కదా, ఆ కథని నేనేదో బాగా తీస్తా, సంక్రాంతి తర్వాత సినిమా కదా బాగా తీస్తాను, రాజశేఖర్ అందగాడు తప్పకుండా ఈ సినిమా బాగానే ఉంటుంది
ఇక అది ఎంత రేంజ్ అనేది నేను చెప్పను, కానీ సినిమా మ్యూజికల్గా బాగుంటుంది. ఎస్ఏ రాజ్కుమార్ మ్యూజిక్ ఇచ్చాడు, విజయ్ కుమార్ లాంటి మంచి యాక్టర్ చేస్తున్నాడు ఫాదర్గా, శారద గారు లాంటి ఇప్పుడు సంక్రాంతిలో శారద గారికి ఎంత పేరు వచ్చింది. అలాగే ఈ పాత్ర కూడా బాగుంటుందండి, ఫ్యామిలీ డ్రామా బాగుంటుంది అని కన్విన్స్ చేశాను. రాజశేఖర్ గారు కూడా చాలా బాగా చేశాడు. మిగతా సినిమాలకు ఎలా చేశాడో నాకు తెలియదు, కానీ నా సినిమాకి చాలా బాగా చేశాడు. టైం అంటే టైంకి వచ్చేవాడు. అరకు వ్యాలీలో కూడా 8 గంటలకి రమ్మంటే 8 గంటలకు వచ్చేసేవాడు మార్నింగ్. అంత నాకు నేనంటే మంచి గౌరవం, హార్డ్ వర్క్ చేస్తానని నమ్మకం. ఓకే, నా మీద కమలాసన్ గారికి కూడా అదే నమ్మకం ఉండేది. నాకు కమలాసన్ గారు కూడా మంచి పిక్చర్ తెచ్చుకో చేస్తానన్నారు ఉగ్రాదయకృష్ణ టైంలో. అట్లా హీరోలతో రిలేషన్ ఉండాలి, యారగెన్సీ ఉండకూడదు. నేను నమ్రతగా ఉంటాను. ఇప్పుడు 24 గంటలు ఆయన మనసులో నా గురించి ఏం చెడు ఆలోచనలు ఉన్నాయి అనేది నేను ఆలోచించుకునే టైం నాకు ఉండదు. అందువల్ల ఏంటంటే నేను ఇక వాటిని పట్టించుకోను, నా పద్ధతిలో నేను ఉంటా. మనం మంచి ప్రేమను ఎంతవరకు ఎదుటి వాళ్ళకి ఇస్తామో వాళ్ళ దగ్గర నుంచి అవే ఆశిస్తాము. ఆశించు, ఒకవేళ అక్కడి నుంచి రాలేదనుకోండి నా తప్పు కాదు అది. అలా కథని చాలా బాగా చెప్పాం, కానీ మెలో డ్రామా ఎక్కువైంది, కొంచెం మెలో డ్రామా ఎక్కువైంది. సో సంక్రాంతి తర్వాత నాకు రావాల్సినంత గుర్తింపు రాలే ఆ సినిమాతో. కానీ 2007-8 తర్వాత అనుకుంటండి ఆల్మోస్ట్ గ్యాప్ ఇచ్చారు. 2007 మీరు 2007 అల్లరే అల్లరి, 2008 శ్రీశ్రీ, 2008 అల్లరే అల్లరి రిలీజ్ అయింది. రిలీజ్ అయింది అది శ్రీశ్రీ. అల్లరే అల్లరి కూడా మంచి సినిమా, మంచి సినిమా. అది డిలే, ఇప్పుడు మన పని డైరెక్టరు ఫినిష్ చేస్తాడు, తర్వాత రిలీజ్ చేసుకోవాల్సిన బాధ్యత నిర్మాతది. ఇప్పుడు ఆయన బషీద్ గారు ఆయన ఉన్నాడు, ఆయన కొన్ని కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. వాళ్ళు ఎవరు ఇంకొక ఫైనాన్స్ చేసిన వాళ్ళతో చిన్న కాంట్రవర్సీ అప్పుడు ప్రెస్ మీట్ కూడా జరిగింది చేసింది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు వేణు అల్లరి నరేష్ కాంబినేషన్ ఎంత మంచి కాంబినేషన్, కాంబినేషన్ పార్వతి మిల్టన్ మంచి సెక్స్ అప్పీల్ ఉన్న హీరోయిన్ ఆ రోజుల్లో, మల్లిక ఇదే తెలంగాణ శకుంతల మంచి క్యాస్టింగ్ ఉంది ఆ సినిమాకి కూడా. అంటే చెప్తున్నాను కదా కొన్ని రీజన్స్ ఏమవుతుందంటే, సినిమా రిలీజ్ అవటం వల్ల డైరెక్ట్గా యమదొంగ వచ్చి నా మీద పడింది రాజమౌళి గారి సినిమా. మీరు ఫస్ట్ వీక్ చూడండి అల్లరి అల్లరి పెద్ద సక్సెస్ అనుకున్నారు. ఎప్పుడైతే యమదొంగ అన్ని కోట్లు బడ్జెట్ పిక్చర్ నా మీద పడిందో సెకండ్ డే నుంచి మార్పు వచ్చేసింది. ఓకే ఓకే, సినిమా పొటెన్షియాలిటీ అండి. ఒక ఒక అపోజిషన్ బట్టి సినిమా పైకి లేవటం కింద పడటం అనేది ఉంటుంది జరుగుతుంది. దానివల్లే కానీ అసలు సినిమాకి దూరంగా ఉన్నారు. ఎందుకో సినిమాకి ఆల్మోస్ట్ రంగానికి దూరంగా ఉంటాం అంటే, మనకు జరిగిన చిన్న చిన్నవి ఉంటాయి కదా మిస్అండర్స్టాండింగ్స్ నిర్మాతలు. 10 సంవత్సరాలు అండి గ్యాప్. నేను చేసిన బ్యానర్స్ ఎలాంటి బ్యానర్స్ అండి, వాళ్ళు ఇవ్వరు ఇప్పుడు సినిమాలు తీట్లా. ఓకే, ఇప్పుడు రామానాయుడు గారు ఎక్కువ సినిమాలు, రామానాయుడు గారు వెళ్ళిపోయిన తర్వాత సురేష్ బాబు గారు కూడా ఎక్కువ సినిమాలు తీయట్లేదు. ఆయనతో నాకు జస్ట్ హలో అంటే హలో, హాయ్ శివ అంటే హాయ్ శివ అనే ఫ్రెండ్షిప్ తప్ప ఇంకా దాని మీద. ఓకే, అదే కారణం అయితే. అదే కారణం నేను వెళ్ళి ఎక్కువ కలవను అండి, మెయిన్ కలవను. నేను హార్డ్లీ ఇప్పుడు వెంకటేష్ గారిని కూడా వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళకు ఉన్నాయి, నువ్వు వెళ్ళి కలిసినంత మాత్రాన సినిమాలు వస్తాయని గ్యారంటీ లేదు. అలాంటప్పుడు ఎందుకు హ్యాపీ వాళ్ళని ఇబ్బంది పెట్టు ఎందుకు? ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత నన్ను చూడటంతోనే ఈయన సంక్రాంతి రాజా నాతో చేశాడు కదా, మళ్ళీ సినిమా ఆడటానికి వస్తున్నాడు, ఇవన్నీ నాకు అసలు ఆలోచనే వాళ్ళల్లో నేను కలగ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకై వాళ్ళు శివాకు ఒక ఛాన్స్ ఇద్దాము, సక్సెస్ఫుల్ సినిమాలు చేశాడు కదా మనతో అనేది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. హ్యాపీగా మనకు వచ్చినప్పుడు చేద్దాము, రాకపోయినా నష్టం లేదు, నాకు మంచి పేరు ఉంది, నాకు బ్యాడ్ ఫిలిమ్స్ తీసాడనే పేరు లేదు. ఇప్పుడు సినిమా అనేది ఎంత పవర్ఫుల్ మీడియా, సినిమాను చూసి జనం నేర్చుకుంటారా అని కొంతమంది అంటారు. సినిమాను చూసే నేర్చుకుంటారు, సినిమాను చూసే నేర్చుకుంటారు. మనం మొత్తం ఇప్పుడు వల్గారిటీ మొత్తం వచ్చింది సినిమా రంగం వల్లే వచ్చింది, సొసైటీ మొత్తం పొల్యూట్ అయింది దానివల్లే. మనం చూపించిన దాన్నే ఇప్పుడు మనం ఇచ్చిన ప్రజెంటేషనే మనకి భవిష్యత్తులో రాబోతుంది, అది 100% నేను నమ్ముతాను. ఎందుకంటే గుండంకథ తీసిన రోజుల్లో సొసైటీస్ ఎలా ఉండేయో, దాని తర్వాత వచ్చిన సొసైటీలు ఎలా మారిపోతున్నాయో, కాలానుగుణంగా మారిపోతున్నాయి. నేను ఇప్పటికీ చెప్తున్నాను సార్, సంక్రాంతి ఇప్పుడు చూస్తారు, ఎవరన్నా చూడరు అనే వాళ్ళు కామెంట్ పెట్టండి సరే,
కామెంట్ పెట్టండి. ఓకే ఓకే, సంక్రాంతి ఇప్పటికే చూస్తారు. ఒక మంచి చెప్తే చూడండి ఎవరండి, అందరూ చూస్తారు. మంచి చెప్పేవాడు అవసరం లేదనుకుంటే నేను అవసరం లేదు. ఇప్పుడు రీమేక్స్, బ్రహ్మాండమైన రీమేక్స్ ఉన్నాయి నా దగ్గర. రీమేక్స్ బ్రహ్మాండమైన, అది చరణ్ పిక్చర్ ఒకటి ఉంది. చరణ్ పిక్చరు ఒకసారి దాసనారాయణరావు గారు నన్ను కబుర్ చేశారు వాళ్ళ ఆఫీస్కి. కబుర్ చేసి, శివ నీకు సరైన ప్రమోషన్ ఇచ్చే ప్రొడ్యూసర్ లేడు, నేను ప్రమోషన్ ఇస్తాను, నాకు ఒక సినిమా మంచి కథ తీసుకురా అని చెప్పాను. అన్న సరే మీకు రీమేక్ కావాలా మంచి కథ కావాలా అని అన్న. రీమేక్ అయితే ఇంకా బెస్ట్. మీరు మంచి పాత్ర వేసే రీమేక్ ఉంది సార్, ఒక మామగారు లాంటి ఒక మంచి కథ ఉంది, అది చేస్తారా అంటే చేస్తానంటే నేను ఆ కథ పేరు అన్ని చెప్పాను. చరణ్ చేసింది, తుళ్ళి తెరంద కాలమో ఏదో ఉంది. అంటే తల్లిదండ్రుల్ని పిల్లలు ఎలా అప్యాయంగా చూసుకోవాలి ఓకే అనే కథ. ఇప్పుడు మీరు నమ్మరు, ఆ సినిమా నేను తమిళనాడులో చూస్తున్నప్పుడు ఇంటర్వెల్కి వచ్చిన ఆడియన్స్ మొత్తం తన తల్లిదండ్రులు ఏ విలేజ్లో ఉన్నారో వాళ్ళతో ఫోన్లతో సరిపోయింది ఇంటర్వెల్కి వచ్చేటప్పుడు. ఓకే ఓకే బాబా, నాకు అది ఇన్స్పిరేషన్ అండి. ఒక్కొక్క సినిమా ఎవడు చేస్తే ఏంటండి, మంచి చెప్పాలి సొసైటీ. ముప్పలేని శివయ్య చెప్పాలా, మంచి చెప్పాలి. ఆ కథ ఆడియన్స్కి నచ్చుతుంది. మన దర్శకత్వ శాఖలో మనం నేర్చుకుంది ఏంది, 10 మందికి మంచి చేయి వీలున్నంతలో, చెడు మాత్రం చెప్పకు సొసైటీని. డివి నర్సరాజు గారు వీళ్ళందరూ చెప్పింది మంచే కదా సార్.